ఏం మొత్తం చెప్పి లోపలికి సార్ ఆగండి సార్ అందరూ మాగండి సార్ కొంచెం ఒక్కడే సార్ ఒక్కసారి ఇది
అటువంటి అధికారులకి ముఖ్యంగా ఎన్నికై జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకి పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు కోఆప్టెడ్ మెంబర్స్ జిల్లా పరిషత్ జగిత్యాలకి కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక మరియు జగిత్యాల జిల్లా ప్రజాపరిషత్కి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వారి ఎన్నిక జరుగుతుంది. దీన్ని అనుసరించి మొదటిగా మనం కోఆప్టెడ్ సభ్యులు ఎన్నిక జరుగుతుంది. దాని ప్రకారం మన నియమ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ జీవో 27 నోటిఫికేషన్ ప్రకారం పోటీలో ఉంటే చేతుల పద్ధతి ద్వారా చూపించే పద్ధతి ద్వారా ఎన్నిక కాబడుతుంది. కానీ పోటీలో ఒక్కరే ఉంటే అది ఇట్ విల్ బి డిక్లేర్డ్, అంటే వారికి ఎన్నిక అయినట్టు ప్రకటించడం జరుగుతుంది. మన జగిత్యాల జిల్లా పరిస్థితిలో ఇద్దరు కోఆప్టెడ్ సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. దాన్ని అనుసరించి రెండు నామినేషన్ పత్రాలు వచ్చినాయి. అవి 10 గంటలలోపు వచ్చినాయి. వాటిని పరిశీలన కూడా చేయటం జరిగింది, స్క్రూటినీ చేయటం జరిగింది. అవి చెల్లుబాటు కూడా అయినాయి. సో మనకి ఇద్దరు సభ్యులు కావాలి, ఇద్దరు రెండు నామినేషన్లు వచ్చినాయి. కాబట్టి వారు మహమ్మద్ సలీం పాషా, సన్నాఫ్ అహ్మద్ రసూల్, ఇంకొకరు మహమ్మద్ సుభాన్, సన్నాఫ్ అమీర్ గారు మరి కోఆప్ జిల్లా పరిషత్ బోర్డ్ మెంబర్స్. వాటికి వారికి నోటీస్ కూడా అందించడం జరుగుతుంది. సో ఎన్నికైనట్టు సర్టిఫికేట్ కూడా, అంటే నోటీస్, అదే నోటీస్ ఏదైతే మనం అక్కడ పబ్లిష్ చేస్తున్నామో, సో ఇట్ విల్ బి గివెన్ ఇన్ సమ్ డిఫరెంట్ లొకేట్. సో అది మొదటిగా సలీం పాషా గారిని సైలెన్స్ ప్లీజ్. అటెండెన్స్ తీసుకున్నారా? అందరికీ నమస్కారం. మనకు పార్టీల అనుసరించి పార్టీ ప్రాతిపదిక పైన జరుగుతుందని మీకు అందరికీ తెలుసు. సో ఆ విధంగానే చూస్తే మనకు టిఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీమతి ధావా వసంత జగిత్యాల రూరల్ మండల్ జెడ్పీటీసీ సభ్యురాలికి పార్టీ తరఫున బీఫామ్ అందింది. సో అదే కాకుండా జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ కూడా హరిచరణ్ రావు, వద్దినేని హరిచరణ్ రావు గారికి వైస్ చైర్పర్సన్గా టిఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ అందింది. సో ఇప్పుడు పార్టీ తరఫున మీకు చెప్పాము కాబట్టి, సో ఇవి ఫస్ట్ టేకప్ చేయటం జరుగుతుంది. ఇంకేమైనా క్యాండిడేట్స్ పోటీ చేయదలుచుకున్నా అది కూడా బై హ్యాండ్స్ ఆ ప్రైజ్ ఉంటుంది. అప్పుడు అది అడిగిన తర్వాత
ఇంకా నెక్స్ట్ లేదంటే నేను ఏకే గ్రీవ్ ఉంటే ఏకే గ్రీవ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మొదటిగా పార్టీ తరఫున బీఫామ్ అందింది, వారికి ప్రతిపాదించే సభ్యుడు ఆ సభ్యురాలు, వారికి బలపరిచే సభ్యుడు శ్రీమతి దావా వసంత ఎంపీసీ శక్తి కానీ నేను అనగా గోస్కో జిల్లా ఎంపీసీ గొల్లపల్లి ప్రతిపాదన చేస్తున్నాను. శ్రీమతి వసంత గారు వసంత జగిత్యాల డెప్యూటీస్ గారిని నేను అనగా భర్తీ నియమనం బలపరుస్తున్నాను. ఎన్నిక అయినట్టు ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక. సో ఆల్రెడీ మీకు చెప్పాము, పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున వదిలేని హరిచరణ్ రావు గారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ అందింది. సో వారికి ఏ సభ్యుడు సభ్యురాలు ప్రతిపాదిస్తున్నారు, ఏ సభ్యుడు సభ్యురాలు బలపరుస్తున్నారు దయచేసి. వైస్ చైర్మన్గా శ్రీ ఒడ్డినేని హరిచరణ్ రావు గారు, మేడిపల్లి జడ్పీటీసీ, నేను అనగా జాదవ్ అశ్విని జడ్పీటీసీ రాయకల్ ప్రతిపాదిస్తున్నారు. నేను కప్టెన్ మాట్లాడి నేను విజయపట్నం జడ్పీటీసీగా వదిలేని హరిచరణ్ రావు గారు జడ్పీటీసీ సభ్యులు మేడిపల్లి వారిని జిల్లా పరిషత్ జగిత్యాల వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటించడానికి. సో థ్యాంక్ యూ. ఇది ఇస్కో 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 ఇది
జగిత్యాల జిల్లా తొలి జెడ్ పర్సన్గా నా భార్యకు అవకాశం కల్పించినందుకు అధిష్టానంకి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. ఇక్కడ 2004 నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఉంటూ క్రమశిక్షణగా పార్టీ నిర్లయప్తట్లో వింటూ పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఇక్కడ సంజయ్ అన్న అండతో కవితక్క సహకారంతో ఇక్కడ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. యువజన విభాగం యూత్ను అందరినీ యాక్టివేట్ చేస్తూ మన పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్న సమయంలో మాకు జెడ్పీటీసీగా అవకాశం రావడం జరిగింది. అన్యంగా జెడ్పీటీసీగా గెలిచి కవితక్క సహకారంతో సంజయ్ అన్న అండతో మన కుప్పలీశ్వర్ గారి అండతో మాకు ఈరోజు జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం కల్పించారు. ఈ అవకాశం కల్పించినందుకు ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మేము ప్రజల మధ్య ఉంటూ ఎల్లవేళ ప్రజల ప్రజా శ్రేయస్సుకై పాటుపడతామని తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు నన్ను జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మొదటిగా నా మేడిపల్లి మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్న మరియు జెడ్పీ సభ్యులకు నాయకులకు మరి మన పార్టీ నన్ను గుర్తించి పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలిపించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరియు మంత్రి గారు మరియు మన ఎమ్మెల్యేలందరి సహకారంతో జిల్లా పరిషత్ చైర్మన్గా వాటర్ సప్లై కానీ గ్రామీణ వైద్య సదుపాయాలు కానీ మరియు మిగతా వాటిల్లో కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలు పాల్గొంటూ వారికి ఇళ్ళవెళ్ళిన సేవ చేస్తామని వారి యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అనేక సంక్షేమ పథకాలు కానీ అటువంటి అన్నింటిలో కానీ మేము ప్రజలకు సేవ చేస్తూ ముందుంటారని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా తొలి మహిళా జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు మన పార్టీ అధిష్టానానికి కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ అన్నకి అలాగే మన కవితక్క గారి అండతో మన మంత్రి గారి ప్రోత్సాహంతో సంజయ్ అన్న గారు మాకు వెన్నంటి ఉంటూ ఎల్లవేళ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 2004 నుండి మా ఆయన దావ సురేష్ గారు ఉద్యమంలో పాల్గొని ఒక క్రమశిక్షణతో ఒక కార్యకర్తగా ఎల్లవేళ మన పార్టీ కోసం పనిచేశారు. అందుకు మా ఆయన శ్రమ ఫలితమే ఈరోజు విజయం. మాకు ఈ జెడ్పీ చైర్మన్ అవకాశం ఇచ్చినందుకు ఈ నమ్మకాన్ని మేము ప్రజల సేవే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. తప్పకుండా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. జై తెలంగాణ. నాయకుడు నేటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ కాలంలో చెప్పిన విధంగా జగిత్యాలను జిల్లా చేయడమే కాదు ఈరోజు సర్వతోముఖాభివృద్ధిగా తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు జరిగిన జిల్లా మొట్టమొదటి జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. దానిలో ఏకగ్రీవంగా జగిత్యాల రూరల్కు చెందిన మంచి విద్యావంతురాలు, వ్యవసాయ కుటుంబానికి చెందిన, అదేవిధంగా
ఉద్యమ కాలంలో రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్న దేవ సురేష్ గారి సతీమణి దేవ వసంత గారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి ఎన్నుకోబడినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉదయని హరిచంద్రరావు గారు గతంలో కూడా వారు టీఆర్ఎస్ పార్టీ పైన కౌన్సిలర్గా కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పీర్పూర్ సింగిల్గుండో చైర్మన్గా ఉన్నారు. వారు మేడిపల్లి నుండి జడ్పీటీసీగా గెలిచారు. వారిని వైస్ చైర్మన్గా కోఆప్షన్ సభ్యులుగా సుభాష్ సలీం గారిని కూడా ఎన్నుకున్నారు. మరి జగిత్యాల జిల్లా ఇప్పుడు 18 మండలాలతోటి జగిత్యాల చుట్టూ కూడా ఒక మంచి భౌగోళికంగా చాలా బాగుంది. మరి ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అర్బనైజేషన్ ఉంది. 3-5 మున్సిపాలిటీలు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా మండల కేంద్రాలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మరి గ్రామాన కూడా ఈ యువతి మంచి విద్యావంతురాలైన శ్రీమతి దేవ వసంత గారు, అదేవిధంగా మంచి యువకుడు, రాజకీయాల్లో చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే హరిచంద్రరావు గారు కానీ మిగతా మా జడ్పీటీసీ సభ్యులందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఈ జిల్లా అభివృద్ధికి, మరీ ముఖ్యంగా జగిత్యాల అభివృద్ధికి పాటుపడతారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. ఒక శాసనసభ్యునిగా దేవ వసంతకు ఒక పెద్దండలాగా ఉంటూ అన్ని విధాల సహకారం ఇస్తూ ఈ నియోజకవర్గానికి మిగతా డిప్యూటీ సభ్యులు కానీ మండల ప్రాజెక్టు సభ్యులు కానీ ఎంపీపీలు కానీ అందరూ సహకారం చేసుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాకు ఎల్లవేళ అండగా ఉంటున్న మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారికి, మంత్రివర్యులు గౌరవనీయులు ఈశ్వరులకు, సహచర శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జడ్పీ చైర్మన్ ఎన్నిక, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి చేసుకోవడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఎన్నికైనటువంటి వసంత చైర్మన్గా, అదేవిధంగా హరిచరణ్ రావు వైస్ చైర్మన్గా, ఇద్దరు మైనార్టీ సభ్యులు కోఆప్షన్ మెంబర్గా ఎన్నిక కావడం జరిగింది. జగిత్యాల జిల్లాలో దాదాపుగా 18 మండలాలకు గాను 17 మండలాలలో జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని మరి అత్యధిక మెజారిటీని సాధించడం జరిగింది. అంతేకాకుండా పూర్వ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ, పెద్దపల్లి కానీ, జగిత్యాల, పూర్వ కరీంనగర్ జిల్లాలో మరి టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. దీన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభంజనం, అదేవిధంగా ప్రజల్లో ఎంత విశ్వాసం కలిగి ఉన్నదో కేసీఆర్ గారి నాయకత్వం పైన కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాల పైన ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో మనకు ఈ ఎన్నికల సరళిని బట్టి అర్థమవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీ పైన మరింత బాధ్యత పెరిగింది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే దాంట్లో భాగంగా ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మరి ఇప్పటికే 24 గంటల కరెంటు సాధించి ఒక విప్లవాన్ని సృష్టించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రంగాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఉంది. ఏదేమైనా జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎంత బలమైన శక్తిగా ఉన్నదో ఈ యొక్క ఎన్నికను బట్టి నిరూపణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైనటువంటి అదే వసంత కానీ, తర్వాత హరిచరణ్ రావు కానీ, కోఆప్షన్ సభ్యులకు కానీ సహకరించినటువంటి మరి సోదర జడ్పీటీసీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కల్వకుంట్ల కవిత గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. తప్పకుండా దీనిపైన ఒక ప్రత్యేకమైన దృష్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సాధించడం జరిగింది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కోసమే పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరించడం కూడా జరిగింది. రానున్నటువంటి పరిస్థితులలో పంచాయతీరాజ్ వ్యవస్థను చాలా గొప్పగా అమలు చేసేటువంటి, అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఉన్నారు.